శ్రీ విష్ణు రూపాయ నమశివాయ నవరాత్రుల సమయంలో తరచుగా వస్తున్న కొన్ని మెసేజ్లు మెయిల్స్ ఎలాంటివంటే అవండి నవరాత్రులు చేసేటప్పుడు ఒకే కోరిక కోరుకోవాలా నవరాత్రులకి లేకపోతే ఎన్నైనా కోరుకోవచ్చా తొమ్మిది రోజులకి తొమ్మిది కోరికలు కోరుకోవచ్చా అలాగే ఇంకొన్ని మెసేజ్లు అయితే ఆ కింద రాస్తూ ఉంటారు అమ్మా నేను తొమ్మిది కోరికలతో మొదలు పెట్టా తల్లి ఇప్పుడు రెండో రోజుకి ఒక కోరిక తీరిందమ్మా టిక్కు పెట్టుకున్నా మిగతా ఎనిమిది నువ్వు తీర్చే తల్లి మళ్ళీ నీ దగ్గరికి వచ్చి ఇలాంటి మెసేజ్లు చెయ్యాలమ్మా నేను ఇంకో ఎనిమిది మెసేజ్లు నీదే బాధ్యత తల్లి ఇలాంటి మెసేజ్లు పెడుతున్నారు అవి చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లే ఇవి ఎలా ఉందంటే నాన్న నీకు కాళ్ళు పట్టాను నాన్న మనకి మొత్తం తొమ్మిది ఆస్తులు ఉన్నాయి నాన్న ఒకటి ఇచ్చేసావు నాకు మిగతా ఎనిమిది ఆస్తులు కూడా నాకు ఇచ్చేయాలి నాన్న రోజు నేను నీకు కాళ్ళు పడతానాన్న అని ఎమోషనల్గా మెసేజ్ రాసినట్టుంది అది ఎమోషనా అది కుమారుల మెసేజ్ అది నాన్నకి కాళ్ళు పడితే నాన్న మీద ప్రేమతో పట్టాలి పడితే నాన్న ప్రేమ మన మీద పడింది ఆ తర్వాత ఆస్తులు అవన్నీ అవే వస్తాయి అంతేకాని ఆస్తులు చెట్టా పక్కన పెట్టుకుని ఎన్ని ఇస్తున్నాడా ఎన్ని రోజులు కాళ్ళు పట్టాలా అని చూస్తే అది అనవసరం అసలు పట్టడం అలాగే ఇక్కడ కూడా ఇలాగ కోరికలతో దేవురించకండి అమ్మవారిని అమ్మవారి ప్రేమ కోసం తపన పడండి అది అసలు పూజలో చేయాల్సింది అమ్మ నీ కడగంటి చూపు నా మీద పడాలి తల్లి అమ్మ మీద ప్రేమ చూపించు నా మీద వాత్సల్యం చూపించు అని ఆ వాత్సల్యం కోసం దేవురించండి అమ్మ 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 అని ఆ తల్లి కడగంటి చూపు మీ పైన ప్రసరించింది అనుకోండి ఆ తరువాతి కోరికలన్నీ ఎలాగో తీరతాయి ఎందుకంటే అమ్మవారి చూపు పడ్డాక ఇంకా ఈ అశుభం అనేది ఏముంటుంది జీవితంలో అలా కాకుండా కోరికల చిట్టా తొమ్మిదేసి పదేసి కోరికలు పక్కన రాసుకుని అప్పుడు ఒక్కొక్క పూజ చేసుకుంటూ అష్టోత్తరం ఉండదు పక్కన కోరికల చిట్టా ఉంటుంది అమ్మయ్య ఈ రోజుకి రెండు తీరే ఇంకా రేపటికి ఎన్ని తీరుతాయి ఇలా చేస్తే అది వ్యాపారం అవుతుంది తప్ప పూజ కాదు అందుకని అలా చేయకండి అమ్మ ప్రేమ కోసం చేయండి అలా చేస్తే మనకి ఏది మంచిదో అది అమ్మవారే చేస్తారు మీకు ఈ పది రోజుల ఉదాహరణలో చెప్పాను కదా గోల్డ్ మందిని అమ్మవారు కరుణించరు వాళ్ళందరూ ఇలా చిట్టాలు రాసుకుని పూజ చేయలేదు అమ్మవారి కోసం పూజ చేస్తే అమ్మవారి కారుణ్యం ప్రసరించినప్పుడు వాళ్ళ కోరికలు ఎలాగూ తీరే అంతేగాని ఇలాంటి చిట్టాల పూజలు మాత్రం చేయకండి మీకు ఒక ఉదాహరణ చెప్తా ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు మీకు దూరంగా పది వస్తువులు ఉన్నాయనుకోండి ఒక మార్గం ఏమిటంటే అక్కడికి వెళ్ళి మొదటి వస్తువు తెచ్చుకోవడం మీ పక్కన పెట్టుకోవడం రెండో వస్తువు తెచ్చుకోవడం మీ పక్కన పెట్టుకోవడం అలా చేయొచ్చు కొంచెం తెలివైన వాడైతే ఏం చేస్తాడంటే ఈ వస్తువులన్నీ ఒక కార్పెట్ మీద ఉన్నాయనుకోండి ఆ కార్పెట్ని తన దగ్గరికి లాక్కుంటాడు లాక్కుంటే వస్తువులన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అంతేనా అలాగనే మీరు ఈ రకరకాల కోరికల చట్టాలు పెట్టుకోవడం ఈ ఒక్కొక్క వస్తువు వెళ్ళి తెచ్చుకోవడం లాంటిది ఆ కార్పెట్ మీ దగ్గరికి లాక్కోవడం అమ్మవారు అనుగ్రహం పొందడం లాంటిది ఆ కార్పెట్ మీ దగ్గరికి లాక్కుంటే వస్తువుల్ని మీరు మీరేమీ అడగక్కర్లే అవన్నీ ఆటోమేటిక్గా మీ పక్కకు వచ్చేస్తాయి అలాగే అమ్మవారు అనుగ్రహం కోసం చేయండి తప్ప ఈ చిట్టాల కోసం చేయకండి పూజ అలాంటి పూజలు వ్యాపారంలో ఉంటాయి రెండు రోజులు చేసేసరికి మీకే ఆ పూజ మీద అసహ్యం ఇస్తుంది అందుకని అలాంటివి చేయకండి అమ్మవారి మీద ప్రేమతో చేయండి చేసినప్పుడు కూడా అమ్మవారి మీద విశ్వాసం పెట్టుకోండి మీకు మంచిదైంది అమ్మవారు చేస్తారు ఆ విశ్వాసం మనసులో పెట్టుకుని అప్పుడు పూజ చేయండి అది విశ్వాసం అంటే అంతేకాని నేను ఏదనుకున్నానో ఎదురుగుండా దేవత అలా చేయాలి అంటే ఆ దేవత ఎవరైనా మీకు పని చేసి పెట్టే మనిషి కాదు కదా దేవత ఆవిడ స్థాయి ఆవిడకి ఇవ్వాలి అందుకని అమ్మవారి మీద ప్రేమతో చేయండి అందరూ పూజలు ఆ మెసేజ్ చెప్దామని వీడియో చేస్తున్నాను మీ అందరిపైన అమ్మవారి కరుణాకటాక్ష వీక్షణాలు ప్రసరించాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ